హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? హార్టీ వెల్కమ్ టు మై ఛానల్ వాణి ది బ్లాగర్. ఈరోజు మీ అందరికీ నేను ఈ వీడియోలో ఏం చూపించబోతున్నాను అంటే ఫేషియల్ హెయిర్ ఎలా రిమూవ్ చేసుకోవాలనేది. సో మీకు అసలుకి అనిపించదు నా ఫేస్ మీద హెయిర్ ఉందో లేదో, కావాలంటే అసలు మీ స్కిన్ మీద కూడా మీకు హెయిర్ ఉందో లేదో అసలు కనిపించదు అనమాట, మీరు మిర్రర్లో దగ్గరగా పెట్టుకొని గమనించినంత వరకు. సో నాకైతే ఈ పార్ట్లో లైట్గా ఇక్కడ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మీకు అస్సలు కనిపించట్లేదు కదా, బట్ నేను రిమూవ్ చేసినప్పుడు మాత్రం మీకు కనిపిస్తుంది. నాకు తెలిసి నేను రిమూవ్ చేసుకుని అట్లీస్ట్ చాలా మంత్స్ అయిపోతుంది ఒక, బట్ గ్రోత్ అనేది ఏమి మనం రిమూవ్ చేసినంత మాత్రాన గ్రోత్ అనేది పెరగదు, అంతే ఉంటుంది. బట్ 2-3 డేస్ తర్వాత మాత్రం లైట్గా రఫ్ అవుతుంది, ఎందుకంటే మళ్ళీ గ్రోత్ అవుతుంది కదా. ఫస్ట్ అయితే మనకి ఏమేమి థింగ్స్ కావాలి అనేది నేను మీకు చూపిస్తాను. సో దీనికి కావాల్సింది అయితే మిర్రర్ అండ్ అలాగే అలోవెరా జెల్, అలాగే మీరు యూజ్ చేసే ఇవన్నమాట. వీటిని ఏమంటారు ఐ డోంట్ నో. యూజ్ చేసింది ఒక 1-2 టైమ్స్ వరకు యూజ్ చేసుకోవచ్చు, నాకు తెలిసి ప్రాబ్లం ఏమి ఉండదు. బట్ క్లీనింగ్ నీట్గా చేయాలి, నేను అది కూడా మీకు చూపిస్తాను. వచ్చేసి సాఫ్రాన్ అండ్ అలోవెరా రెండు మిక్స్, మీరు ఏ అలోవెరా జెల్ అయినా యూజ్ చేయొచ్చు. అండ్ అంటే ఈ 3 థింగ్సే మనకు కావాల్సింది. ఇప్పుడు మన ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మన ఫేస్ వచ్చేసి క్లీన్గా ఉండాలి, అట్లీస్ట్ మన ఫేస్ మీద ఎలాంటి క్రీమ్స్ కాదు కదా, అట్లీస్ట్ మాయిశ్చరైజర్ కూడా ఉండకూడదు అనమాట. అలా ఫస్ట్ నీట్గా వాష్ చేసుకోవాలి. నేను వెళ్ళి వాష్ చేసుకొని వస్తాను. ఫేస్ని వాష్ చేసుకున్నాక టవల్ తీసుకొని ప్యాడ్ డ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఇట్లా క్లీన్గా చేసుకున్నాక ఫస్ట్ మీ ఈ హెయిర్ ఉంది కదా, ఈ హెయిర్ అంతా బ్యాక్ పెట్టేసుకోవాలి. అలోవెరా జెల్ తీసుకోండి. ఇప్పుడు నా స్కిన్ మీద ఏం లేదు కదా, అలోవెరా జెల్ కూడా మీరు స్కిన్ మొత్తం రాయాల్సిన అవసరం లేదు. మీరు ఎక్కడ ఫస్ట్ షేవ్ చేస్తే అక్కడ అనమాట. అలోవెరా జెల్ ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు, ఎందుకంటే చాలా స్మూత్గా ఉంటుంది కాబట్టి. సో ఫస్ట్ నేను ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తా కాబట్టి ఇక్కడ అప్లై చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని తీసుకొని ఇలా పెట్టుకొని అసలు చాలా లైట్గా, అసలు చాలా అంటే చాలా లైట్గా చేయాలి, ఎందుకంటే మీరు ఎక్కువ ఫోర్స్ కానీ పెడితే స్కిన్ అనేది కట్ అయిపోతుంది. కాబట్టి చాలా అంటే చాలా లైట్గా స్ట్రోక్స్ చేయాలన్నమాట, ఫెదర్ లైట్ స్ట్రోక్స్ అంటారు కదా. సో అలా మీకు అలా చేసినా కూడా ఈజీగా వచ్చేసింది. ఇప్పుడు మనకి ఫేస్లో ఇటువైపు ఉంటుంది, అంటే హెయిర్ డైరెక్షన్ ఎటువైపు ఉంటే దానివైపు మనం షేవ్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇటువైపు ఉంటుంది కాబట్టి నేను ఇలా షేవ్ చేస్తాను. ఇక్కడ బేబీ హెయిర్ ఉంటుంది కదా, దీన్ని కూడా తీసేసుకోవాలి మనం పైకి. చూసారా అసలు మీకు కనిపించిందా ఫస్ట్ హెయిర్? బట్ చూడండి ఇప్పుడు. సో అందరికీ ఉంటుంది. ఫస్ట్ నేను కూడా అసలు హెయిరే లేదు, హెయిర్ రిమూవ్ లేదు, నాకైతే అసలు హెయిర్ లేదు అని అనుకున్నాను. బట్ వన్స్ నేను దీన్ని ఫేస్ చేసినాక ఓ మై గాడ్ అనుకున్నాను, అంత హెయిర్ ఉంటుంది. అండ్ సీ హెయిర్ అనిపించింది కదా. సో మీ ఫేస్ మీద కూడా హెయిర్ ఉంటుంది, ఇంకొంది కనిపిస్తుంది కదా. సో ఇది దీన్ని వేస్ట్ క్లాత్తో తుడిచేసుకోవడమే. మళ్ళీ ఇక్కడ అప్లై చేస్తున్నాను, ఇక్కడ అయింది కదా, ఇక్కడ అప్లై చేస్తున్నాను. ఈ అలోవెరా జెల్ ఎందుకు అప్లై చేస్తామంటే మనకి స్కిన్ మీద ఏం అప్లై చేయం కాబట్టి, అది కొంచెం డ్రైగా ఉండేది కాబట్టి మనకి ఇది అనేది చాలా హార్ష్గా ఉంటుందన్నమాట. సో ఇది చేయడం వల్ల ఏంటంటే మనకి స్మూత్గా హెయిర్ అనేది రిమూవ్ అయిపోతుంది. అండ్ అదే అలాగే ఇది ఎలాంటి వాళ్ళు చేయకూడదు అని అంటే, ఎవరికైతే పింపుల్స్ ఎక్కువ ఉంటాయి కదా, చాలా పింపుల్స్ ఉంటాయి చూసారు, అసలు అట్లాంటి వాళ్ళు దీన్ని అసలు ట్రై కూడా చేయొద్దు. అండ్ ఇంకా ఒకవేళ 1-2 పింపుల్స్ ఉన్నాయి అనుకోండి, సో దాని మీద మనకి ఆ పింపుల్స్ కవర్ చేసుకోవడానికి దొరుకుతుంది, వాటిని ఏమంటారో ఐడియా లేదు కానీ, వాటిని ఆ ప్లేస్లో మీరు ప్లేస్ చేసేసి మీరు మిగతా మొత్తం పార్ట్ మిగతా ఫేస్ మొత్తం మీరు షేవ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు ఇక్కడ ఇలా ఉంది డైరెక్షన్, సో నేను ఇలా చేస్తాను. సో మీ స్కిన్ ఇట్లా టైట్గా పెట్టుకోండి మీరు. మీరు ఈ బుగ్గ మీద చేసుకునేటప్పుడు ఇట్లా పెట్టైనా చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా పెట్టైనా చేసుకోవచ్చు. ఇలా పెట్టినప్పుడు మనకు ఒక్కొక్కసారి స్లిప్ అవుతుంది కాబట్టి మళ్ళీ అప్పుడు కట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, అందుకని చెప్పేసి నేను ఇట్లా పెట్టి వేసుకుంటా. సో మీకు ఈ సైడ్కి స్లైట్ డిఫరెన్స్ ఉంటుంది. సో నాకు ఇది ఎంత స్మూత్గా ఉందంటే చాలా అంటే చాలా స్మూత్గా ఉంది. అండ్ దిస్ సైడ్ కొంచెం రఫ్ అనమాట. సో మీకు చూస్తే స్లైట్ డిఫరెన్స్ కనిపిస్తుంది చూడండి, ఇటు అండ్ ఇటు ఇక్కడ వేస్తాం. ఇక్కడ అండి ఇక్కడ
స్ట్రిప్స్ కి ఎలా అంటే ఇలా ఇలా చేసుకోవాలి లేదంటే మీరు ఇలా పెట్టుకొని చేసుకోవచ్చు ఇప్పుడు ఈ పార్ట్ సో ఇక్కడ ఫస్ట్ చేసుకుంటాను నేను सो इकड्मात्र चला जाग्रत वेवाली एंकंटे मन की ईब्रोस उड़ा हेर उबी सो कुछ मेल का कुछ जाग्रत वेवाली दीन तो ईब्रोस दें एक्सट्रा वेसको बट काफिडेंट उठी लेदे चयु इपू इकड़े चूँ एक्सट्रा उन्े कहते असल की ईब्रोस एपड़ू चेको ఇది నేను ఇప్పటికీ ఒక 2-3 టైమ్స్ నేను ఆల్్రెడీ చేశాను అంటే ఈ ప్రాసెస్ నేను ఒక 2 టైమ్స్ చేశాను అనుకుంటా సో అప్పటి నుంచి నేను ఐబ్రోస్ ఎక్స్ట్రాస్ తీసుకుంటున్నాను నాకు నేను దీంతో బట్ ఎప్పుడు అయితే నేను ఏమంటారు దాన్ని బ్యూటీ పార్లర్ కి వెళ్ళి అయితే ఎప్పుడు నేను ఐబ్రోస్ ఎప్పుడు చేయించుకోలేదు చాలా భయం నాకు चूसा कदा इन एक्सट्रा नीसा रईट सैड वैसे ईब्रोज देंगे अंड अलग इप्ड मध्य चाल केफु चूसा कदा फस्ट की इपड़की स्लैट डिफरस अफरस अंड कंपलसरी चुस्काली ले मन इष्टमको దీనికి ఎలా క్లీన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను సో మన ఫేస్ మొత్తం అయిపోయినాక మీకు మళ్ళీ ఎక్కడైనా స్లైట్ గా కనిపిస్తే మీరు మళ్ళీ అక్కడ అలోవెరా జెల్ పెట్టి మీరు చేసుకోవచ్చు ఇప్పుడు ఏం చేయాలంటే అలోవెరా జెల్ తీసుకొని మొత్తాన్ని మాయిశ్చర్ గా చేయాలి సో చాలా స్లోగా అండ్ మీకు ఫస్ట్ కి ఇప్పటికి ఎంత స్మూత్ అనిపిస్తుంది అంటే స్కిన్ డౌట్ రావచ్చు అంటే ఇప్పుడు మన హెయిర్ రిమూవ్ చేస్తే మళ్ళీ ఇంకా పెరిగిపోతుందేమో అని చెప్పేసి అట్లా కాదు సో ఒకసారి ఆలోచించండి అలాగే పెరిగితే ఇప్పటికి బాయ్స్ కి ఎలా ఉంటది హెయిర్ బియర్డ్ సో వాళ్ళు షేవ్ చేస్తూ ఉంటారు ఇంకా పెరిగిపోతూనే ఉంటుంది కదా సో అలా ఏం జరగదు మనకి ఎలా ఉందో అలానే ఉంటుంది బట్ మీకు కావాలంటే మీరు ఎవ్రీ మంత్ చేసుకోవచ్చు మీ గ్రోత్ ని బట్టి సో మీ గ్రోత్ ఫాస్ట్ గా ఉంటుందంటే 1 మంత్ కి ఒకసారి లేదు నాకు అనుకోండి ఒకవేళ నేను చేసుకోవాలనుకుంటే 3 మంత్స్ కి ఒకసారి చేసుకోనా 4 మంత్స్ కి ఒకసారి చేసుకోనా నాకు సరిపోతుంది అంత గ్రోత్ ఏమ అనిపించదు సో యా సో కొంచెం చాలా ఫ్రెష్ గా ఉంటుంది అండ్ అందులోకి మీకు ఈ దీని ఎలా క్లీన్ చేసుకోవాలో చూపించేస్తాను మనం వాటర్ ని ఇట్లా బాయిల్ చేసి పెట్టుకోవాలి సో అందులో ఈ దీని ఏదైతే యూస్ చేశామో క్యాప్ అండ్ ఇది వేసేసి ఒక 15 నిమిషం వదిలేసేయాలి ఇట్లానే 15 మినిట్స్ వదిలేసి మీరు వాటర్ తో క్లీన్ చేసి పెట్టుకుంటే అంతే క్లీనింగ్ అయిపోయినట్టే దీన్ని మీరు ఒక 2 టైమ్స్ వాడుకోవచ్చు అంతకంటే ఎక్కువ యూస్ చేయకూడదు సో మీరు అది యూస్ చేయడం క్లీన్ చేయడం కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో మీ అందరికి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఖచ్చితంగా అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి ఎవరైనా యూస్ఫుల్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి అండ్ ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలో నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం అసలుకే మర్చిపోకండి థాంక్యూ ఫర్ వాచింగ్ బై బై